పవన్ కళ్యాణ్ అనే నేను అన్న ఒక్క మాట వినేందుకు అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసే సమయంలో శాసనసభలో ఉంటారు కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆయన అభిమానుల హర్షధ్వానాలతో ఏపీ తెలంగాణ దద్దరిళ్లనున్నాయి తాజాగా ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే పోలింగ్ ముగిసిన రోజు నుంచి పవర్ స్టార్ గెలుపు ఖాయం మెజారిటీ ఎంత అనేది తేలాల్సి ఉంది అంటూ చర్చ నడుస్తోంది పవన్ కళ్యాణ్ విజయంపై జనసేన పార్టీతో పాటు ఆయన అభిమానులకు అంత నమ్మకం ఉంది వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించి మహిళా అభ్యర్థి వంగా గీతను బరిలోకి దింపినప్పటికీ పోలింగ్ సరళిని బట్టి చూస్తే పవన్ గెలుపు ఖాయమంటున్నారు తన గెలుపు కోసం కుటుంబ సభ్యులే కాకుండా సినీ పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు కూడా పిఠాపురం వచ్చి ప్రచారం చేశారు ఖచ్చితంగా శాసనసభలో పవన్ కళ్యాణ్ అడుగు పెడతారంటున్నారు గత ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసినప్పటికీ ఓటమి పాలవడం జనసేనానితో పాటు అభిమానులను కూడా తీవ్ర నిరుత్సాహానికి గురిచేసింది ఈసారి మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరించి తెలుగుదేశం పార్టీతో బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో పాటు ఖచ్చితంగా గెలవగలమనే నమ్మకాన్ని కల్పించేలా పిఠాపురాన్ని ఎంపిక చేసుకున్నారు తెలుగుదేశం పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా పవన్ విజయానికి కృషి చేశారు జనసేన పోటీ చేసిన ఇరవై ఒక్క అసెంబ్లీ సీట్లలో సగానికి పైగా గెలుచుకుంటుందని జన సైనికులు చెబుతున్నారు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ కు రాష్ట్రంలో ఎవరికీ రానంతగా రికార్డు స్థాయి మెజారిటీ వస్తుందని అంచనాలు కూడా ఉన్నాయి అంచనాలను అందుకుంటారా లేదా అనేది నాలుగో తేదీన వెల్లడి కానుంది